పెద్దేముల్ మండలం జిల్లా ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా జెడ్పీటీసీ దారా సింగ్ పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ కరోనా దృష్ట్యా విద్యార్థులు ఆన్లైన్ తరగతులను శ్రద్ధగా వినాలని పేర్కొన్నారు। విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ ఆదేశానుసారము 27వ ఆగస్టు నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కావడం జరిగింది। దానిలో భాగంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పెద్దేముల్నందు నేడు అనగా 28వ తేదీ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధుల సమక్షంలో హెడ్మాస్టర్ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది। ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు విద్యకు దూరంగా ఉండకుండా విద్యార్థుల యొక్క విద్యా సంవత్సరాన్ని కొనసాగించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వము మరి ఇటువంటి కఠినమైన పరిస్థితులు కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకొని విద్యార్థులకు ఒక విధంగా విద్యాపరంగా మంచి న్యాయం చేసిందని చెప్పొచ్చు। దానిలో భాగంగా 1వ తేదీ నుంచి విద్యార్థులకు ఆన్లైన్ పాఠ్యాంశాలు అనేటటువంటిది బోధించడం జరుగుతుంది। దానిలో భాగంగా విద్యార్థులకు టీవీ ద్వారా ఫోన్ల ద్వారా పాఠ్యాంశాలు బోధించాలనేటటువంటి కార్యాచరణ అనేటటువంటిది ప్రభుత్వం సిద్ధంగా ఉంది। విద్యార్థులకు సంబంధిత షెడ్యూల్ ప్రకారము వారికి ఇబ్బంది కలగకుండా మరి లోకల్ టీవీ డిష్ ఆపరేటర్లు వారు ప్రసారం చేసేటటువంటి ఛానల్ ద్వారానే అందరూ కూడా వీక్షించే విధంగా మరి పాఠ్యాంశాలు అనేటటువంటి ప్రసరణ అనేటటువంటిది ఉంటుంది। ముఖ్యంగా ఈ టీశాట్ నిపుణ మన టీవీ ఛానల్స్ ద్వారా విద్యార్థులకు మరి పాఠ్యాంశాలు అనేటటువంటిది షెడ్యూల్ ప్రకారము ఒక్కొక్క క్లాస్కు ఒక్కొక్క సమయంలో మరి విద్యార్థులకు మరీ ఎక్కువ బర్డెన్ కాకుండా విద్యార్థులు వినడానికి అనుకూలమైనటువంటి వాతావరణంలో అనుకూలమైనటువంటి సమయ సారణి ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడం జరుగుతుంది। దాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి అందరూ కూడా సహకరించి ముఖ్యంగా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినటువంటి పిల్లల్లో కొద్దిపాటి ఇబ్బంది అనేటటువంటిది వాస్తవము। ఎందుకనంటే టీవీలు ఉన్నా కూడా అక్కడ సిగ్నల్స్ ఉండకపోవచ్చు, మరి దాన్ని మరి అక్కడ ఉండేటటువంటి లోకల్ ప్రజాప్రతినిధులు కానీ సర్పంచులు కానీ లేకపోతే అక్కడ ఉండేటటువంటి ఉపాధ్యాయులు కానీ దాన్ని ఒక ఇనిషియేట్ తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంతటి గొప్ప నిర్ణయానికి మనవంతు సహకారంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా పాఠ్యాంశాలు వినే విధంగా అక్కడ ఉపాధ్యాయులు అక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకు మనవంతు సహకారాన్ని అందించవలసిందిగా నా యొక్క ప్రార్థన। ఇకపోతే విద్యార్థులు కూడా మరి ప్రభుత్వము ఇంత ఇనిషియేట్ తీసుకుంటున్నది కాబట్టి ఇంత మరి మనవంతు కూడా మన సహకారం అందించవలసినటువంటి అవసరం ఉంది। విద్యార్థులు ఆ సమయంలో పాఠ్యాంశాలు బోధించే సమయంలో మరి బయటికి వెళ్లకుండా కులం పనులున్నాయని చెప్పేసి ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులను బయటికి తీసుకెళ్లకుండా మరి ఆ పాఠ్యాంశాలు బోధించే సమయంలో విధిగా టీవీ ముందట కూర్చొని మరి వేరే ఏవో చూడకుండా పాఠ్యాంశాలు మాత్రమే చూసి మరి యొక్క మీ యొక్క విద్యా భవిష్యత్తుకు మరి మీరు బంగారు బాటలు వేసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులుగా మా యొక్క విన్నపం। మా పాఠశాల తరఫున ఇప్పటికే మేము తరగతి వారీగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగింది। దానిలో ప్రతి తరగతిలో కూడా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ గ్రూప్లో యాడ్ చేసి మరి ప్రభుత్వము కొంత పాఠ్యాంశం సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని ప్రణాళికలను మాకు పంపించడం జరిగింది।
మరి వాటిని విద్యార్థులకు చేరవేసే విధంగా విద్యార్థుల దగ్గర ఒకవేళ ఫోన్ల ద్వారా ఇబ్బంది ఉన్నట్లయితే వాటిని ప్రింట్ తీసి విద్యార్థులకు అందించే విధంగా కార్యాచరణను మేము స్టాఫ్ అందరూ కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వం ఏ సూచన ఇచ్చినా కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణను మాకు అందజేసిన ప్రతి విద్యార్థి కూడా పాఠశాలలో ఉండేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కు అందజేయడానికి మేము సంసిద్ధులుగా ఉన్నాము. మరి విద్యార్థులు దాన్ని గ్రహించి ముందుకు సాగాల్సిందిగా మా యొక్క